ఆధిపత్య కులాలు కాబట్టి నేను చదవాలి చదివితే అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు దాదాపుగా మనకి 24 గంటలు ఉంటాయి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ 18 గంటలు చదివేవాడు ఎందుకు చదివాడు ఈ దేశాన్ని మార్చడం కోసాడు ఈ సమాజాన్ని మార్చడం కోసం చదివాడు ఆయన అందుకనే డబ్బులు అడగేసుకోవడానికో లేకపోతే సూట్ బూట్లు వేసుకొని తిరగడానికో కాదు ఆత్మ గౌరవంతో ఆయన సూట్ వేసుకుని తిరిగాడు ఆయనకి ఎన్నో పదవులు వచ్చినా కానీ నాకు నా జాతి ప్రయోజనమే ముఖ్యం నా దేశ ప్రయోజనమే ముఖ్యం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళా బిల్లు కోసం కూడా న్యాయశాఖ మంత్రిని తృణభంగంగా వదిలేసినటువంటి మహావ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం అంటే తరతరాల 3000 సంవత్సరాల అణచివేత గురించి మనం మాట్లాడుకుంటున్నాం సామాజిక చైతన్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం చదవండి అంబేద్కర్ గురించి లక్ష పేజీలు రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఈనాడు పేపర్ సాక్షి పేపర్ రెండు మొక్కలు చదవగా నాకు తలనింపు వచ్చేస్తా అన్నటువంటి పరిస్థితులు ఈరోజు కానీ ఆయన లక్ష పేజీలు రాశాడంటే ఎన్ని పుస్తకాలు చదివి ఉండాలి ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క ఫిలాసఫీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా చాలా మంది మాట్లాడాలి ఉన్నవ వినయ్ కుమార్ గారు సామాజిక పరివర్తన కేంద్రం వారు రాష్ట్రం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని తీసుకెళ్తూ